మన సుశీల మన సుశీలమ్మను సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు అచ్చంగా మన సుశీలమ్మలాగా ఉండే నీలమ్మను చూశా ఆ పిల్లనే మన సూర్యంబాబు పెళ్లి చేసుకున్నారు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది ఒకవేళ మనకు అదృష్టం లేదు బాబు మన సుశీలమ్మ లోకం తెలియని అమాయకురా ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు ఆ ఇంట్లో సుందరమ్మని అందరిని ఒక్క తాటి మీద నడిపించాను నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుంది బాబు గారు మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా ఏమిటి ఇలా వచ్చావు రెండో పాయింట్ నేను నీతో మాట్లాడటానికి రాలేదు ఈయన ఎవరు ఈయన ఈయన ఎవరు అడుగుతున్నావు అన్నమాట ఈయన నా మొదటి కోడలు సుశీల తండ్రి నాకు వేలు పెట్టిన అన్న రెండో పాయింట్ కనుక రావంటారు ఆయన్ని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇంట్లో ఉన్నాడు నేను మునపటి కనకారావుని కాను జీవచ్ఛవల్ల బ్రతుకుతున్నవాడు ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటి చూడమ్మా నిన్ను చూస్తుంటే అప్పుడు మా సుశీలను చూసినట్టే ఉంది సుశీల నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందట్రా ఈ పిల్ల సుశీల అనుకుని మళ్ళీ నా కోడలుగా చేసుకున్నాను రా నాకు కోడల మీద ఉండే ప్రేమ నీకు కూతురు మీద లేకపోయింది ఇప్పుడు చెప్పుకుంటే ఎంత బాగుండేది రేపు నా కూతురు సుశీల పుట్టినరోజమ్మా ఎప్పట్లాగే ఆ పండుగ ఘనంగా చెయ్యాలని అంటే మీ అమ్మాయి చచ్చిపోయినా ఇంకా పుట్టినరోజు చేస్తూనే ఉన్నారా చెయ్యాలమ్మా ఉన్న ఒక్కగానొక్క కూతురు అత్యంతరంగా చచ్చిపోతే నే బ్రతికున్నంత కాలం చేయదగ్గ ఏకైక పండగదేనమ్మా అందుకే నిన్ను ఆహ్వానించాలని వచ్చాను తప్పకుండా రావాలి నేను వస్తాను నేను వస్తాను చూడనా అలా బాగు చేయకూడదు పిచ్చి వేషాలు వేయకూడదు పిల్లవని పెనడానికి అసలు వెళ్ళకూడదు వాళ్ళు పిలుస్తారు వెళ్ళదు నన్ను కూడా పిలవండి నన్ను కూడా పిలవండి నిన్ను పిలవకుండా తప్పకుండా రా నన్ను పిలిచారు డియర్ మనం వాళ్ళకి వెళ్దాం ఓకే ఓకే నేను మీ ఇంటికి రావడంలో మీకు సంతోషం కలిగితే తప్పకుండా వస్తాను కానీ ఒక షరత్ మా అమ్మగారిని కాదు కాదు సుశీల అమ్మగారిని మీరు ఫంక్షన్ పిలవాలి అది సాధ్యమయ్యే పని కాదమ్మ ఎందుకురా ఎందుకు సాధ్యం కాదు ఇంత మారిన తర్వాత కూడా దాన్ని పిలవడానికి నీకేం వచ్చింది ఓర్టుకెక్కాను గొడవలు పడ్డాక ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పిలవమంట అవును అది నిజమే నోనో నాకు అదంతా తెలియదు నేను మీ ఇంటికి రావాలంటే మీరు ఆవిడ ఫంక్షన్ కు పిలవాలి అంతే నువ్వు రావాలి అది నాకు ముఖ్యం పిలుస్తా నా ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ సుందరమ్మ గతాన్ని మర్చిపోయి నేనెప్పుడో మర్చిపోయాను రేపు పుట్టినరోజు పండక్కి నువ్వు కూడా వచ్చి నా చేతులతో ఆడపడుచు లాంచనా తీసుకోమ్మా అమ్మాయి ఎంత కాలానికి నీ నోట ఈ మాట విన్నాను రా వస్తాను తప్పకుండా వస్తాను చెల్లాయి కూడా ఉంటే ఎంత బాగుండు నీ మనిషి రండి బావగారు కమల నా పిలుపును మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా నన్ను సుశీల పుట్టినరోజు కదా ఎక్కడుంది సుశీల ఈ లోకంలో లేదు కదూ మన సుశీల చచ్చిపోయింది కదూ అవును కమల దేవుడు చాలా చిన్న చూపు చూశాడు చిన్న చూపు చూసింది మీరా ఆ దేవుడా నాలో ఏ పాపం లేకపోయినా మన దాంపత్యాన్ని కోర్టుకెక్కించి నాకు విడాకులిచ్చినా అది నా దురదృష్టం అనుకుని సహించాను మన బంధాన్ని గుర్తు చేస్తూ మిగిలిన మన సుశీలని తండ్రిని నా హక్కుతో మీరు సొంతం చేసుకుని నా మాతృహృదయాన్ని దెబ్బతీసినప్పుడు కూడా అది నా పూర్వజన్మలోని పాపాన్ని భరించానండి ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి సుశీలను దూరం చేసుకుని మీ ఆస్తిని మాత్రం కాపాడుకున్నారు ఆ ఆస్తి లేని కారణంగా నా సుశీల అత్తవారింట్లో దారుణమైన సావు చస్తే ఈ కన్న తల్లికి ఒక్క కబురైనా పెట్టలేదే
ఎవరికంటే మీరు చేసేది పుట్టినరోజు ఎవరికి నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను నా స్వార్థానికి సంకుచితత్వానికి సుశీల బలైపోయిన మాట నిజం కానీ ఇప్పుడు మన మనస్సులకు ఇంత ఊరట కలిగించడానికి మన సుశీల రూపంలో ఉన్న లీలనే అమ్మాయిని భగవంతుడు మన కళ్ళకు చూపించాడు లీల ఎక్కడండి ఆ లీల ఎక్కడుంది ఎక్కడుంది మీరు చచ్చిపోయిందనుకున్నా మీ కూతురు సుశీలే ఈ లీల నువ్వు మా సుశీలవా మీ సుశీలని అస్తవ్యస్తంగా ఉన్న మా ఇంటిని రిపేర్ చేయడానికి సుశీల లీలగా మారవలసి వచ్చింది నేను పిచ్చెక్కినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది మావయ్య నాటకమా నాటకేటుంది పిచ్చి అమ్మా సుశీల నేను చేసిన పాపాలకు నువ్వు కష్టాలు అనుభవించినా మీ అమ్మ చేసిన పుణ్యానికి నువ్వు ప్రతికం నాకంతే చాలు కమల నన్ను క్షమించు కమల క్షమించు మరీ పశ్చాత్తాపడిపోతున్నాడు వాడి తప్పు వాడు తెలుసుకున్నాడుగా క్షమించానని ఒక మాట చెప్పమ్మా ఇప్పటికైనా మీ మనసు మారింది నాకంతే చాలు కరెక్ట్ అవును నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు నేను అని నువ్వు అనుకుంటున్నావు కదూ కాదు ప్రమాణాల మీద నాకు నమ్మకం లేదు అసలు ఈ ఘోరానికి పూనుకున్నది అప్పారావు వాడు నా కొడుకు వాడి కూతుర్ని చేసుకోలేదనే కోపంతో వాడి అఘాయిత్యానికి పూనుకున్నాడు తెలిసిందా తర్వాత తెలిసింది నాకు నాటకం అంతా మనం అందరం వెళ్ళి ముందు వాడి భర్త పట్టించాలి సరే ఎవరు తప్పు వాడు తెలుసుకున్నారు ముందు భర్త టెక్కి కట్ చేయిద్దాం రండి మీరు కట్ చేయండి బావా నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఇంటికి అల్లున్నావుదాం అనుకుంటే ఆ సూర్యంగాడు వచ్చి దాన్ని గెత్తలా తన్నుకుపోయాడు పోనీ పవరాపేటార్ని రాయించుకుని నీ ఆస్తి మీద అధికారం చెలాయిద్దాం అనుకుంటే చచ్చిపోయిందనుకుని ఇది బతికొచ్చి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు నా ప్లాన్లన్నీ పంక్చర్లు అయిపోయాయి తాళి కట్టకపోయినా నీ భార్యగా చెలామణి అవుదామనుకుంటే విడాకులు ఇచ్చిన పెళ్ళాన్ని తిరిగి తీసుకొచ్చావు దాంతో ఆస్తి మీద అధికారం పోయి బంగారం లాంటి నా మేనేజర్ పోస్టులు పోయి రేపటి నుంచి మేమిద్దరం పకీర్లా బతకాలి నీ చరణదాసిగా ఇన్నాళ్ళు ఉన్నందుకు నాకు సగం ఆస్తి కూడా రాయలేదు తిట్టో నీ ఇష్టం వచ్చినట్టు తిట్టో కానీ దస్తావేజుల మీద మాత్రం సంతకం పెట్టు లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాను పొద్దునాన్న మీరు సంతకం చేయకండి ఈ నక్కగాడు మనం ఏమి చేయలేడు ఇదేమన్నా డ్రామాలో వాడే ఫిస్ట్ అనుకున్నావా తల్లి కన్మని పేల్చానంటే రయ్యమంటూ మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి బావా సంతకం పెట్టు మొండితనం పనికిరాదు ప్లీజ్ నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యకు విడాకులిచ్చి నీలాంటి నాగుబావును ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు అన్ని శిక్షలు పడాల్సింది ప్రేమక్క నన్ను నీ ఇష్టం వచ్చినట్టు నాకు చూడు బావా కట్టుకున్నాడది పసుపు కుంకం కోరుకుంటుంది అదే ఉంచుకున్నాడది పౌడరు సెంట్లు కోరుకుంటుంది అఫ్కోర్స్ వాటితో పాటు ఆస్తిపాస్తులను కూడా కోరుకుంటుంది అవి దక్కినప్పుడు వాటిని ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పేం లేదే చూడు నేను 1, 2, 3 లెక్క పెట్టే లోపల నువ్వు వీటి మీద సంతకం పెట్టాలి లేదు నా రివాల్వర్కి పని చెప్తాను గెట్ రెడీ 1, 2 అమ్మమ్మ నువ్వు కొట్టేవాడు చచ్చిపోతాడే మీరు కొట్టారా కొట్టండి ఈరోజు నిజంగా మీరు మగారు ఎంచుకున్నారండి హీరో అనిపించుకున్నారు డాక్టర్ గారు పవారు హీరో కాదా మా అబ్బాయి మహా
Putur asal ya kan? ఏమే బాలకుమారి నీకు మాస్టి కావాలా ఎంత కావాలి ఎలా కావాలి ఎప్పుడు కావాలి ఏమండి బాలకుమారి గారు అమ్మయ్యా వచ్చేసారా ఇన్స్పెక్టర్ గారు నన్ను తొందరగా జైలుకి తీసుకెళ్ళండి లేకపోతే కొట్టి చంపేసేట్టున్నాడు అక్క రావే స్పీడ్గా ఇది ఒకటి తొందరగా నడిచావలేదు రోడ్డు రోలర్ లాగా నాయన నీకేం దెబ్బలు తగలేదు కదా నాకేం అవ్వలేదమ్మా దెబ్బలనే అసలు కదా మీ ఇంటికి పట్టిన దయ్యాల సీసాల్లో పట్టేశాం కాబట్టి ఇక నువ్వు అత్తయ్య సుఖంగా ఉండొచ్చు ఆయన సూర్యం నిజం చెప్పాలంటే నీ వల్లే మళ్ళీ మేము కలిసాం ఇక నా రెండో పాయింట్ నేను చెప్తాను మనం అందరం కలిసి సంతోషంగా ఉండడమే నీ రెండో పాయింట్ అత్తయ్య మిమ్మల్ని మార్చాలని కాస్త కటువుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి క్షమించేశాను ఎవరు ఎంత మారినా నీ అత్తా కోడలు ఇద్దరిని గడసరి అత్త సొగసరి కోడలుగానే మేము గుర్తుంచుకోవాలి